అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో భోగి రోజున భోగి పండ్ల వేడుక ఏ విధంగా జరుపుకుంటారో ఎలాంటి నియమాలు పాటించాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతకుముందు వీడియోలో భోగి రోజున స్నానం ఏ విధంగా చేయాలి అలాగే భోగి మంటలు ఏ విధంగా వేయాలి అనే వాటిని గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఆ వీడియో మీరు ఇప్పటి వరకు చూడనట్లయితే ఈ వీడియో కింద ఆ వీడియో యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేసి తలస్నానం చేసి భోగి మంటలు వేసుకుంటారు ఇలా భోగి మంట పూర్తయిన తర్వాత ఏదైనా విష్ణువు ఆలయానికి వెళ్ళి అక్కడ శ్రీ విష్ణు స్వరూపమైన శ్రీరంగనాథుడికి లక్ష్మీదేవి స్వరూపమైన గోదాదేవికి కళ్యాణం జరిపిస్తారు వారిద్దరికీ ఈరోజే కళ్యాణం జరిగింది అందుకని ప్రతి ఏటా భోగి రోజున శ్రీరంగనాథుడికి గోదాదేవికి కళ్యాణం జరిపిస్తారు గోదాదేవి శ్రీరంగనాథుడి కోసం నెల రోజుల పాటు పూజలు వ్రతాలు నిష్టలతో పాటించి శ్రీరంగనాథుడిని వరించింది అందుకే భోగాలను పొందిన రోజు ఈ భోగి పండుగ అని కూడా అంటారు రోజున గోదాదేవి శ్రీరంగనాథుడికి కళ్యాణం చూసిన వారికి తీర్థప్రసాదం స్వీకరించిన వారికి అంత మంచి జరుగుతుంది అని పండితులు చెప్తుంటారు ఈ రోజుతో ధనుర్మాసము పూర్తవుతుంది అలాగే దక్షిణాయనానికి కూడా ఇదే చివరి రోజు ఇంకా ఈ భోగి పండుగ రోజు చాలామంది బొమ్మల కొలువు పెట్టుకుంటారండి ఈ బొమ్మల కొలువు తమ ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత ఈ బొమ్మల కొలువును పెట్టిస్తారు అయితే ఈ బొమ్మల కొలువు సాంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారండి ఆచారం లేనివారు ఈ బొమ్మల కొలువును చేయరు ఈరోజు సాయంత్రం సమయంలో అంటే సూర్యుడు అస్తమించక ముందే ఐదు గంటల సమయంలో చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసి భోగి పండ్ల పేరంటాన్ని జరిపిస్తూ ఉంటారు ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నపిల్లల తలపైన రేగి పండ్లను పోస్తారు భోగి పండ్ల కోసం రేగి పండ్లు చెరుకుగడలు బంతిపూలు రెక్కలు చిల్లర నాణ్యాలను వాడతారు కొందరు శనగలను కూడా గడుపుతారు రేగి పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల జ్ఞానం పెరుగుతుంది రేగి పండ్లను ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణుడు వనంలో ఘోర తపస్సు చేశారంట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాన్ని కురిపించారని చెప్తారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పనులను పోసే సాంప్రదాయం వచ్చింది ఈ భోగి పనులని మొదట ప్రారంభించాలి అనుకునేవారు పిల్లలకి బేసి సంఖ్య వచ్చేలాగా చూసుకోవాలి అంటే మొదటి సంవత్సరం లేదా మూడవ సంవత్సరం లేదా ఐదవ సంవత్సరం ఇలాగే వచ్చేలాగా చూసుకోవాలి ఈ భోగి పనుల వేడుక ప్రారంభించాలి ఇలా బేసి సంఖ్యలో ప్రారంభించిన ఈ వేడుకని పిల్లలు పదకొండవ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ప్రతి ఏటా కూడా పిల్లలకి ఈ వేడుక జరిపిస్తారు ఈ వేడుక ఆడపిల్లకి మగపిల్లలకి ఇద్దరికి కలిపి చేస్తారండి ఈ వేడుకను చేసుకోవడానికి ఎటువంటి సాంప్రదాయం కానీ ఆచారం కానీ ఉండాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే ఈ వేడుకను పంచుకోవచ్చు అయితే ఈ భోగి పళ్ళ వేడుకను ఎలా చేయాలంటే ఒక పీట పైన శ్రీకృష్ణుడి ప్రతిమను కానీ లేదా ఉయ్యాల్లో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని కానీ సిద్ధం చేసుకోవాలి తర్వాత ఇంటి పక్కన ఉన్న ముత్తైదువులందరినీ కూడా పిలవాలి శ్రీకృష్ణుడి దగ్గర దీపం వెలిగించి పాలను కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత చేతిలో గుప్పెడు పండ్లను తీసుకొని శ్రీకృష్ణుని పటానికి సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పి శ్రీకృష్ణుని తలపైన పోయాలి ఇప్పుడు పిల్లల్ని కూడా అక్కడే కూర్చోబెట్టి పిల్లల పే యొక్క తల్లి పిల్లలకి పు, బొట్టు పెట్టి రేగి పండ్లను తీసుకొని పిల్లల చుట్టూ సవ్య దిశలో మూడుసార్లు అలాగే అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పి పిల్లల తలపైన పోయాలి ఇలా తమ ఇంటిలో ఉన్న అందరి చిన్నపిల్లలకు వచ్చిన ముత్తైదువులందరి చేత రేగి తలపైన పోయిస్తారు ఇలా భోగి పనులను వేస్తూ భోగి పండ్ల పాటను కూడా పాడుతుంటారు ఇలా చేయడం వల్ల పిల్లలకు తగిలిన జిష్టి అంతా పోతుందని నమ్ముతారు ఈ విధంగా చేయడం వల్ల శివకేశవులు అలాగే ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారని నమ్ముతారు ఇంకా ఈ రేగి సూర్య భగవానికి ఎంతో ప్రీతికరమైన పండ్లు ఈ పండ్లు పిల్లల తలపై నుండి వేయడం వల్ల ఆ పండ్లు పిల్లల శరీరంపై నుండి కిందికి జారి పడిన చోట భగవానుడి శక్తి లభిస్తుందని అంటారు అలాగే భగవానుడు ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు ఇలా పిల్లలకి భోగి పండ్లు వేయడం వల్ల వాళ్ళకి అన్నిటిలో విజయం సాధిస్తారని మంచి భవిష్యత్తు ఉంటుందని వాళ్ళ భవిష్యత్తుని ఎంతో అందంగా తీర్చిదిద్దుకుంటారని నమ్ముతారు అయితే ఇలా వేసిన భోగి పనులను తినకూడదండి ఎందుకంటే ఇలా వేసిన భోగి పనులు దిష్టి తీయడంగా భావిస్తారు కాబట్టి వీటిని ఎవరు తినకూడదు అలాగే వీటిని ఏదైనా చెరువులో కానీ లేదంటే చెట్టు మొదల్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసుకోవాలి అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా పసుపు కుంకుమ తాంబూలాన్ని ఇచ్చి వాళ్ళని కూడా సంతోషంగా సాగనంపాలి ఇంతటితో భోగి పండ్ల వేడుక పూర్తవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇఫ్ ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి వాటికి వీలైనంత వరకు నేను సమాధానాలు ఇస్తాను ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో